భారత సరిహద్దుల్లో చైనా దురాక్రమణ యత్నాలపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. అంతర్జాతీయ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ చైనా చేస్తున్న విస్తరణవాదాన్ని నిలదీయాల్సిన అవసరం ఉందని అమెరికా ఉన్నతాధికారులు సైతం గట్టిగా చెబుతున్నారు. అంతర్జాతీయ సరిహద్దుల విషయంలో చైనా దొంగాటను ఎండగట్టాల్సిందేనని నినదిస్తున్నారు. హిమాలయ పర్వత ప్రాంత సరిహద్దుల్లో చైనా దురాక్రమణలకు పాల్పడుతూనే ఉందని అమెరికా మరోసారి వెల్లడించింది. అమెరికాతో పాటు మిత్రదేశాలపై చైనా దాడులకు దిగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. అనేక విషయాల్లో అంతర్జాతీయ నిబంధనల్ని పట్టించకుండా దుందుడుకు వైఖరితో ఉన్న చైనా ప్రభుత్వాన్ని తన చర్యలకు బాధ్యులుగా చేయాల్సిందేనని అమెరికాకు చెందిన సీనియర్ దౌత్యవేత్త పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు నామినేట్ చేసిన ఈ దౌత్యవేత్త త్వరలోనే చైనాకు తదుపరి రాయబారిగా వెళ్లనున్నారు. చైనా రాయబారిగా నియమితులైన సందర్భంగా అమెరికా సెనేట్ విదేశీ వ్యవహారాల కమిటీ ముందు నికోలస్ బర్న్స్ మాట్లాడారు. పలు అంశాల్లో చైనా వ్యవహార శైలిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. భారత్పై చైనా దురాక్రమణ కొనసాగిస్తూనే ఉందని మండిపడ్డారు. దక్షిణ చైనా సముద్రంలో వియత్నాం, ఫిలిప్పీన్స్, మరోవైపు జపాన్, ఆస్టేలియా, లిథువేనియాపై చైనా బెదిరింపులకు దిగుతోందని గుర్తు చేశారు. అమెరికా మిత్రదేశాల భద్రతకు ముప్పు వాటిల్లే అంశాలు, అంతర్జాతీయ ఆదేశాన్ని ఖాతరు చెయ్యకపోవడం వంటి అంశాల్లో అవసరమైన చోట తప్పకుండా చైనాకు సవాల్గా అమెరికా నిలుస్తుందని స్పష్టం చేశారు. షింజియాంగ్ ప్రాంతంలోనూ చైనా మారణ హోమానికి పాల్పడడంతో పాటు టిబెట్ పైన వేధింపులకు దిగుతోంది. హాంకాంగ్ స్వయం ప్రతిపత్తి స్వేచ్ఛను హరిస్తున్న చైనా తైవాన్ పైన బెదిరింపుల్ని తీవ్రం చేసింది. వీటన్నింటినీ వెంటనే ఆపాల్సిన అవసరం ఉందని నికోలస్ బర్న్స్ అభిప్రాయపడ్డారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం, యథాతథ స్థితిని దెబ్బతీసే ఏకపక్ష చర్యల్ని అమెరికా వ్యతిరేకిస్తోందని చట్టసభ సభ్యులకు స్పష్టం చేశారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో అత్యంత శక్తివంతమైన సైనిక, ఆర్థిక, రాజకీయ శక్తిగా ఎదగాలని చైనా కోరుకుంటున్నట్లు అమెరికా దౌత్యవేత్త నికోలస్ అంచనా వేశారు. ఈ పరిస్థితుల్లో ఇండో పసిఫిక్ ప్రాంతంలో మిత్రదేశాలకు మద్దతుగా నిలవాల్సి ఉందని అమెరికా చట్టసభ సభ్యుల్ని కోరారు. భారత సరిహద్దుల్లో భారీ స్థాయిలో చైనా తన బలగాల్ని మోహరిస్తోంది. సరిహద్దు అంశంపై ఇరుదేశాల సైనికాధికారుల మధ్య 13 సార్లు చర్చలు జరిగినప్పటికీ ఫలితం లేదు. ఈ నేపథ్యంలో చైనా ఆక్రమణలపై అమెరికా దౌత్యవేత్త వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.